ఆత్మస్వరూప అంటున్నాను. 8వ శ్లోకం అందాము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కోటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచన. పై శ్లోకంలో ఏం చెప్పారంటే, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. మనము దేహమును ఇంద్రియమును జయించి జితాత్మన ప్రశాంతస్య మనస్సు యొక్క స్థాయిలో ప్రసన్నంగా ఉండగలిగితే పరమాత్మ సమాహిత. పరమాత్మ ఎప్పుడు నిత్యము చాలా దగ్గరగా ఉన్నాడు. ఉపనిషత్తులు గీత యొక్క మహిమ ఏమిటంటే పరమాత్మను సాధకులకు బాగా దగ్గరగా చూపించేటువంటి శాస్త్రం గీత, గీతా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు అనే పేరులోనే ఉంది. ఎందుకంటే గీతలో కూడా కృష్ణుని భగవద్గీతాసు ఉపనిషత్సు అని అనుకుంటాం. ఉపనిషత్తు అంటే అర్థం ఏంటండి? ఏ పరమేశ్వరుడి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడో ఆ పరమేశ్వరుని మానవుడికి బాగా దగ్గరలో చూపించేది ఉపనిషత్తు. అంటే ఒకడు అనొచ్చు, మేము పరమేశ్వరుడి కోసం ఏం అన్వేషించట్లేదండి అని ఒకడు అనొచ్చు. ఓకే, నువ్వు దేనికి అన్వేషిస్తున్నావు? ఎందుకంటే ప్రతివాడు చాలా బిజీగా ఉంటాడు, ఏదేదో హడావిడిలో ఉంటాడు ప్రతివాడు కూడా. దేనికి అన్వేషిస్తున్నట్టు అంటే ఆనందం కోసం అన్వేషిస్తాం. సో ఆనందానికే మరో ముద్దు పేరు పరమేశ్వరుడు. ఆనందం కోసం అన్వేషించేప్పుడు ఉపనిషత్తు గీత వీటి యొక్క విశిష్టత ఏమిటంటే ఆ ఆనందాన్ని చాలా మనిషికి చాలా దగ్గరగా చూపిస్తాయి. దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నదానినిగా నిరూపిస్తాయి, మనకి అనుభవానికి తీసుకొస్తాయి. మనం ఏమనుకుంటామంటే పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, లేదా కైలాసంలో ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు. అవేరాజ్ ఉపనిషత్తులు పరమేశ్వరుని హృదయంలో ఆత్మరూపంగా, ఇంకా అంతకంటే దగ్గరగా రావడానికి అవకాశం లేదు. ఆ ఆత్మకంటే ఇంక దగ్గరే ఉంటుంది. ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి చూపిస్తాయి. ఒకసారి నేను మొన్న ఈ కేదార్నాథ్ వెళ్ళా, కేదార్నాథ్ బద్రీనాథ్ హిమాలయాల్లో బదిలీ తిరిగి వచ్చాను. కేదార్నాథ్ వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద ఆమె అంతా చాలా చాలా చలి, విపరీతమైన చలి, 0°C ఉంది. ఆమె సరైనటువంటి చలి దుస్తులు ధరించకుండా లేచక్క వచ్చింది. అది ఆవిడ కేదార్నాథ్కి దక్క వచ్చింది. మహారాష్ట్రలో బయలుదేరింది. ఎవరో భక్తులు 10 మంది వస్తుంటే వాళ్ళతో పాటుగా కేదార్నాథ్ వచ్చేసింది. అది కేదార్నాథ్ని చూద్దామనే కానీ దానికి కావాల్సిన వస్త్రాలు స్వెటర్లు అవి ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి అవి తెలియదే అట్లా మీకు లేవు. ఆమె తీసుకొచ్చిన వాళ్ళకి లేవు. ఏదో హడావిడో హడావిడి బసిక్కించేతో సోసిద్దామనే కానీ వాళ్ళకి లేవు. మొత్తానికి ఎలా వచ్చేసిందో వచ్చేసింది. చలికి ఉడికిపోతూ ఉంది. పాదరక్షలు లేవు. పాదరక్షలు లేకుండా నడవలేరు, చాలా కష్టం. అవి నడిచి వస్తుంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. దగ్గరికి వెళ్ళి ఏమా అంత కష్టపడిపోతున్నావు పెద్ద వయసులో? కానీ నా దగ్గర షాల్ ఒకటి ఉంది, ఆ షాల్ ఆమె పిచ్చాను పక్కకుండే. అప్పుడు ఆవిడ మాట ఉంది, చాలా అందమైన మాట ఉండేది. ఏ భగవాన్ ఏ జవానంక భగవాన్ హే భూభవం కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అంటే కొంచెం ఒంట్లో బాగున్నవాళ్ళు యవనంలో ఉన్నవాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన దేవుడు, కానీ నాలాంటి ముసలివాళ్ళు చేసుకుని దర్శనం చేసుకునే దేవుడు కాదు అని అంది. అంటే నేను నాన్న అమ్మ భగవాన్తో హృదయమే హుతా హై ఓ బూఢం కాఫీ లాయక్ హుతా హే అని ఏదో చెప్పాను. అంటే హా బాబా హా అని పాపం చాలా సంతోషించింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ వాళ్ళ గ్రూప్లో, నా దారిని నేను చక్క వచ్చాను. సో ఆ విధంగా దేవుడు కేదార్నాథ్లో ఉన్నాడంటే జవానంకా భగవాన్ హుతా హై బూఢంకా చాలా కష్టం కదండి. కానీ దేవుణ్ణి చాలా హృదయంలో చాలా దగ్గరగా ఆత్మరూపంగా చూపించేటువంటిది గీతాశాస్త్రం. ఆ వాక్యం అది చాలా మధురమైన వాక్యం, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు.
అలాగే ఎవళ్ళైనా ఆనందాన్ని మాకు ఆనందం కావాలి దేవుడి గురించి కంగారు లేదు అని అనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆనందం బాహ్య వస్తువుల్లో ఉంది అని అనుకుంటారు. సాధారణంగా లోకం అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది, బాహ్యములైన భోగముల యందు ఆనందము గలదు. టూరిజం అని ఉంది ఒకటి. ఇది ఈ టూరిజం రెండు రకాలు, ఒకటి దేవుడి కోసం చేసే టూరిజం, ఇప్పుడు మనం అనుకున్నాం అది. సో దాని సంగతి మనం చూసాం, దేవుడు అక్కర్లేదు మాకు, మాకు భోగము వినోదము కావాలి, మాకు దేవుడికి కంగారు లేదు. దానికోసం చేసి టూరిజం వేరే ఉంటుంది. వాళ్ళు కేదార్నాథులు బద్రీనాథులు వెళ్ళరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కునాలి, నైనీతాల్, ఆ తర్వాత తాజ్మహల్, ఆగ్రా తాజ్మహల్ వినోదయాత్రగా, అలాగే అనేక వినోదయాత్రా స్థలాలు ఉన్నాయి, గోవా, గోవా ఒకటి, అలాగే కేరళలో ఏదో బీచెస్ అవి ఉన్నాయి వినోదయాత్రా స్థలాలు, వాటికి పోతారు. అక్కడ వినోదాన్ని ఆనందాన్ని సంపాదించడం కోసం బోళ్ళంత కష్టపడి ధనాన్ని వెచ్చించి నానా దుఃఖాన్ని అనుభవిస్తూ చాలా కష్టపడుతూ ఎండల్లో ప్రయాణాల్లో వేసంకాలం రష్లు వాటితో నానా హింస పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ తాము ఇబ్బంది పడుతూ ఆనందం కోసం వినోదం కోసం సర్వత్రా సంచారం చేస్తూ ఉంటారు. మనకి గీత ఉపనిషత్తులు ఆ వినోదాన్ని ఆనందాన్ని చాలా దగ్గరగా హృదయంలో దాగి ఉన్నట్టుగా మనకి శాస్త్రం బోధిస్తూ ఉంటుంది. అయితే ఇది శాస్త్రం చెప్పింది కాబట్టి మనం నమ్మడం అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో దేవుడు ఉన్నాడు అంటే మీరు విశ్వసించాలి. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అది విశ్వసించదగ్గ విషయం కాదు, అది అది అనుభవానికి తెచ్చుకోదగ్గ విషయం. దాంట్లో విశ్వసించడానికి ఏముంది? సో ఇప్పుడు అక్కడెక్కడో చాలా అందమైన వస్తువు ఒకటి ఉంది, అద్భుతమైన వస్తువు ఒకటి ఉంది అంటే, బ్రిటిష్ మ్యూజియంలో అద్భుతమైన వస్తువు ఒకటి ఉంది అంటే కాబోస్ అనుకుని మనం నమ్ముతాం, ఓ కరెక్ట్ బహుశా అయి ఉంటుందని. మీ జేబులోనే అద్భుతమైన వస్తువు ఉందంటే దాంట్లో నమ్మడానికి ఏముంది? మీరే చూసి చేయితో తీసుకుని చూడాల్సిన మాట అది. కాబట్టి ఇది అనుభవానికి తెచ్చుకోవలసిన విషయము. మంచిది, మన హృదయంలోనే అనంతమైన ఆనందరూపంగా ఆత్మరూపంగా పరమేశ్వరుడు నిలిచి ఉన్నట్లయితే ఇంకేమిటి అభ్యంతరం, ఆలస్యం ఏమిటి? ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని మోక్షం ఎందుకు పొందరాదు? ఆ ఆనంద నిధానాన్ని అనుభవానికి తెచ్చుకుని పరమానంద భాజనుడు ఎలా కారాదు? అవచ్చు. అయితే ఒక పరద ఒకటి వేసేసి ఉంది, మనం చాలాసార్లు అనుకున్నాము పరద పడిపోయింది. సో ఇది ఎలాగంటే, సూర్యుని కాంతి చాలా గొప్పది, మొత్తం గ్రహమండలాన్నంతని కూడా ప్రకాశింపజేసేటువంటి మహా గోళము, గొప్పగా ప్రజ్వరిల్లుతో ఉండేటువంటి గొప్ప సర్వోత్కృష్టమైన జ్యోతిర్మండలము సూర్యమండలం. కానీ ఒక్క మేఘం ఆ సూర్యమండలాన్ని మనకి లేకుండా చేసేయగలుగుతుంది. ఈ మేఘం దీని బతుకెంత? మేఘం అది స్వయం ప్రకాశం కూడా కాదు, జడము, తనంత తాను ప్రకాశించలేదు, సూర్యకాంతిలోనే ప్రకాశిస్తుంది. మేఘం ఉందనే సంగతి కూడా మీకు సూర్యకాంతిని బట్టే తెలుస్తుంది. అటువంటి మేఘము సూర్యుని చేత ప్రకాశింపజేయబడుతో సూర్యుణ్ణి కప్పివేస్తుంది. ఎంత విడ్డూరమైన సంగతి చూసారా? అలాగే కన్ను చక్కగా కండిషన్లో ఉన్నప్పుడు మీరు చుట్టూ ఉండే జగత్తును చూడొచ్చు, అందరినీ, మొత్తం జగత్తునంతని, సమాజాన్ని అంతని చూస్తూ ఉండొచ్చు. చెట్లు, ప్రకృతి, సౌందర్యము అన్నీ చూడొచ్చు. వినీలాకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు అన్నీ చూడొచ్చు. మంచి మైక్రోస్కోప్ కనుకుంటే సూక్ష్మ క్రిములను, ఆఖరికి యాటమ్స్, అణువులను కూడా మీరు మంచి పవర్ ఉన్న మైక్రోస్కోప్ వాడితే చూడగలుగుతారు. అన్నిటికంటే చిన్నది అణువరణీయాన్ మీరు చూడగలుగుతారు మైక్రోస్కోప్ తోటి. కన్ను ఉండాలి. అలాగే టెలిస్కోప్ ఉపయోగిస్తే గ్రహాలు, నక్షత్రాలు అన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూడగలుగుతారు టెలిస్కోప్ తోటి. టెలిస్కోప్లో మీరు కనుక గ్రహాలని వాటిని చూస్తే అసలు ఒకసారి అలా చూడడం తటస్థపడితే మనిషికి ఆ జీవితాన్ని గురించిన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. చాలా చిత్రమైన విషయం. ఓసారి నేను టెలిస్కోప్లో చూశాను, ఒక ఆయన చూపించారు, చంద్రుణ్ణి చూపించారు. పండు వెన్నెల కాస్తోంది పూర్ణిమ నాటి చంద్రుడు. పూర్ణిమ నాటి చంద్రుడిని మీరు ఇలా మామూలుగా చూసినా కూడా చిన్న చిన్న మచ్చల్లాగా ఏదో కనపడుతుంది. ఏమంటే ఆ టెలిస్కోప్లో చూస్తే మీకు పర్వతాలు కనపడతాయి, ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే మామూలుగా
హిమాలయాలకి వెళ్ళి హృషికేశ్వర లేకపోతే అక్కడికి నైనితాలు అక్కడికో వెళ్తే అలా పర్వతాలు కనపడుతూ ఉంటాయి మంచిది. లేకపోతే ఇటు మీకు పశ్చిమ కనుమలు ఉన్నాయి, తూర్పు కనుమలు ఉన్నాయి, ఎటు పోయినా పర్వతాలు కనపడతాయి. దాంట్లో ఆశ్చర్యం లేదు, పెద్ద పెద్ద కొండలు పెద్ద చిన్న కనపడతాయి, ఆశ్చర్యమేం లేదు. మీరు టెలిస్కోప్లో చంద్రుడి మీదకి చూస్తుంటే పర్వతాలు కనపడేప్పటికీ ముందు స్టన్ అయిపోతాం, మై గాడ్, ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి డౌట్ వస్తుంది, మనం ఏం చూస్తున్నాం, ఏదైనా పర్వతాలు చూస్తున్నాం అంటే భూమండలం మీద పర్వతాలు చూస్తున్నామేమో అని డౌట్ వస్తుంది. భూమండలం మీద కాదు, చంద్రుడి మీద. ఎంత స్పష్టంగా కనపడతాయంటే మన దూరంగా ఇక్కడి నుంచి మన ఎదురుకుండా పర్వతాలు కనపడేట్టుగా కనపడతాయి. మీరు విజయవాడ వెళ్తే పర్వతాలు కనపడతాయి, పెద్ద పెద్ద కొండలు అలా కనపడతాయి, ఆశ్చర్యం. సో అదేవిధంగా మిగతా గ్రహాలని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ టెలిస్కోప్లో చూడొచ్చు. సో ఈ విధంగా మొత్తం విశాల విశ్వంలో ఉండే గ్రహమండలాన్ని చూడొచ్చు. అంతకంటే ఖరీదైన టెలిస్కోపులతోటి నక్షత్రాలు, సూర్యమండలము అన్నింటినీ కూడా వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంతటి శక్తి ఆ కన్నుకు ఉంది. కన్ను ఎంత పెసరంత కన్ను కదండి, దానికి ఎంత శక్తి ఉందో చూడండి. కానీ ఆ కన్నులో నలక పడి ఆ నలక రాకుండా ఇబ్బంది పడి కన్ను వాచుతుంది. నలక కనుక వెంటనే మీరు తీసేయలేకుండా అక్కడే ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అది వాచిపోతుంది. కన్ను వాచిపోయిందంటే మీరు ఇంకా కన్ను తెరవలేరు. ఆ కన్ను అలా తెరిస్తే మంట వచ్చేస్తుంది, మూసేయాల్సి ఉంటుంది. ఒక కన్ను ఎప్పుడైతే వాచిపోయిందో రెండో కన్ను కూడా మీరు మోర్ ఆర్ లెస్ అది కూడా మీరు దేన్ని చూడలేరు. కంట్లో నలకపడి ఆ మంట వస్తుంటే దేన్ని చూడలేరు, అలా కళ్ళు మూసేసుకుంటారు. కాబట్టి ఇంతటి శక్తి అనోరణీయాన్ మహతోమహీయాన్, అత్యంత సూక్ష్మమైన వాటితో మొదలుపెట్టి అత్యంత విశాలమైనటువంటి గ్రహాలని నక్షత్రాలని కూడా చూడగలిగే శక్తి నాలో ఉండి ఒక చిన్న నలక వల్ల అంతటి శక్తి లుప్తమైపోతుంది, లేకుండా పోతుంది. అదేవిధంగా అనంత ఆనంద స్వరూపుడైన పరమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉండి మనకి కాకుండా అయిపోయినాడు, కొరగాకుండా పోయాడు. మనము అజ్ఞానంతో జీవులుగా, పరిచ్ఛిన్నులుగా, అయోగ్యులుగా, అల్పశక్తిమంతులుగా మనమేమో లోటుతోటి బతుకుతూ ఉంటాం. అదేవిధంగా ఆనందం కోసం అరులు చాచుతూ ప్రపంచమంతా కూడా అన్వేషిస్తూ ఈ భోగ్యములైన జడ పదార్థములని పట్టుకుని వీటిల్లో ఆనందం ఉందేమో అని పరిభ్రమిస్తూ మనము చాలా సంసారంలో బద్ధులమై ఉంటాం. ఎంత దురదృష్టమో చూడండి. సో ఆ కంట్లో నలక ఎంతటి హానిని చేసిందో, సూర్యమండలాన్ని కప్పివేసే చిన్న మేఘము ఏ విధంగా ఒక విశాలమైన అద్భుతమైన సూర్యమండలాన్ని కప్పివేసినదో, మనకి లేకుండా చేసినదో, కనపడకుండా చేసినదో, అదేవిధంగా మనస్సులో ఉండేటువంటి కాలుష్యము అనే పరద, మనస్సు కలుషితమైన మనస్సు అనే పరద అదేం చేసిందంటే అంత దగ్గరగా ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మనకి కాకుండా చేసింది. ఇప్పుడు ఆ పరమేశ్వరునితోటి తిరిగి మనం సంబంధాన్ని కలుపుకోవాలి. సెపరేట్ అయిపోయాం, దేవుడి నుంచి సెపరేట్ అయిపోయి ఉన్నాం ఈ పరదా మూలంగా. పూర్వం రాజు ఒక రాజకుమార్తె ఒక ఆమె ఉండేది, ఆయనకు ఒక కుమార్తె ఉండేది, మంచి యవ్వనవతి సుందరి. ఆమెకి సంగీతం నేర్పించాలని సంగీతం మాస్టర్ కోసం వెతికాడు. వెతికితే ఒక మంచి యువకుడు అందగాడు, మంచి విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు ఆయన దొరికాడు. రాజుగారు ఆయన సంగీతం విని బుద్ధుడైపోయినాడు. అబ్బా ఎంత అద్భుతంగా పాడుతున్నాడు, మా అమ్మాయికి సంగీతం నేర్పదగ్గ పండితుడు ఈయనే, కానీ మంచి అందగాడు యువకుడు. ఈ రాజకుమార్తెకి సంగీతం నేర్చుకోమని ఆయన డిగ్రీ పంపిస్తే ఆవిడేమో లవ్ అని మొదలుపెట్టింది అనుకోండి. అప్పుడు ఈయన తన కుమార్తెను మరో రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయాలి, పొలిటికల్ మ్యారేజెస్ అని. రాజులు ఈ రాజ్యంలో ఉన్న రాజకుమార్తెని ఆ రాజ్యంలో ఉన్న రాజకుమారుడికి ఇస్తే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం మానేసి కలుసుకుంటారు, బోర్డర్స్లో కొంత పీస్ ఉంటుంది. ఆ విధంగా ఉండేవి పూర్వం మ్యారేజెస్. అలాంటి మ్యారేజ్ చేద్దాం అనుకున్నవాడు ఈయన ఈ సంగీత విద్వాంసుడు ఇంత అందగాడు, అందులో సంగీతం బాగా పడేవాడు అంటే ఈమె ప్రేమిస్తుందేమో, లేకపోతే ఈవిడ ఆయన్ని ప్రేమించవచ్చు, ఆయన ఈవిడిని ప్రేమించవచ్చు, ఇది ఎటు వచ్చి ఎటు పోయినా మనకే సమస్య అని ఆ రాజు ఏం చేసేదంటే అబ్బాయి ఇది కుదరదండిది అని వద్దన్నాడు. కానీ అమ్మాయి ఏమో నాకు సంగీతం నేర్చుకోవాలి, నువ్వేమో మాస్టర్ని ఏర్పాటు చేయమని ప్రెషర్ పెడుతూ ఉంటే
ఆ మధ్యలో డోలాయమాన స్థితిలో ఉంటాడు ఏం చేయాలా అని. అప్పుడు మంత్రి సలహా చెప్తాడు. మంత్రి అన్నవాడు మరి సలహా ఇవ్వడానికే ఉంటాడు కదా. ఏ మంత్రి ఏమిటి సమాచారం అంటే, మనం ఒక పని చేద్దాం, ఆయన గుడ్డివాడని చెప్తాం రాజకుమార్తెకి, మధ్యలో తెర కట్టేద్దాం, ఎదరవాళ్ళు చూస్తుండగా ఆయన పాడడనే ఒక నియమం ఉంది ఆయనకి అని చెప్పేసి కూడా ఆవిడకి చెప్దాం. ఈయనకు కూడా ఈ కండిషన్స్ అన్నీ చెప్పి, నువ్వు ఈ కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నట్లయితేనే నీకు ఉద్యోగం అని, ఈయన ఉద్యోగం కోసం గిరగలు కడుతున్నాడు బాబు కాబట్టి అని చెప్దాం అని ఈ రకంగా మంత్రి ఏదో వ్యవస్థ చేస్తాడు. మంచి ఫస్ట్ క్లాస్ మంచి దిట్టమైన ఒక తెర వేసేసి ఆ తెర యువతలో ఈయన కూర్చుంటాడు. ఈయనేం గుడ్డివాడితే అదేం కాదు, పాడుతో పాట పాఠం చెప్తూ ఉంటాడు. సరిగమప్ప ఇది ఏది ఆవిడ తెర అవతల వైపు కూర్చుని ఆవిడ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ నేర్చుకుంటూ ఉంటే ఈవిడ్ నడు మేస్టరు, మీరు తెర ఎందుకు పెట్టించారంటే నాకు అలా నియమం ఉంది, నేను గుడ్డివాడిని, నేను నా దగ్గర చదువుకునేవాళ్ళు, నేను ఆ విధంగా అంధుడిగా ఉండి పాడడం చూడకూడదని నాకు నియమం అని ఏదో చెప్పాడు, సంథింగ్ లైక్ దట్ కాబోస్ అనుకుని ఆవిడ అనుకుంది. సరే పాఠం నడిచిపోతోంది, మంచిగా ఆయన బోధిస్తున్నాడు. రాజుగారు ఆయనకు కూడా మంచి సత్కారం, అది జీతం ధనము బాగా మోటాది ఇస్తున్నాడు. ఆయన కూడా చాలా సంతోషం. ఆయన బ్రహ్మచారి, యువకుడు, పండితుడు. మామూలుగా ఓ రోజు సాయంకాలం పాఠం అయిపోతుంది. పాఠం అయిపోయిన తర్వాత ఆయనకి కాఫీ ఏదో తీసుకురావడానికి ఆ పరిచారికతో రాజకుమార్తె తెప్పించేసి టైంలో 5 నిమిషాలు ఉంటాడు. ఇంతట్లోకి చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రుణ్ణి చూస్తాడు ఈ మహాకవి, మంచి విద్వాంసుడు. చంద్రుణ్ణి చూసి ఏదో భగవాన్ శశాంక అని, ఎంత వినీలమైన ఆకాశము, స్వచ్ఛమైన జలములతో నిండిన సరస్సు అని ప్రకాశిస్తూ ఉంటే దాంట్లో ఆ సరస్సులో రాజహంస అలవోకగా ఈదుకుంటూ వచ్చిందా అన్నట్టుగా ఈ చంద్రుడు ఉదయించాడు అంటూ ఏదో ఒక కవిత్వం అంటూ పద్యం ఒకటి చెప్పాడు. చెప్పేప్పటికీ ఆవిడకి ఆశ్చర్యం వస్తుంది. ఇంత అద్భుతమైన చంద్ర ఉదయ దృశ్యాన్ని వర్ణించినటువంటి ఈతడు గుడ్డివాడే ఎలా అయి ఉంటాడబ్బా అని ఆశ్చర్యం వేసి తెర తొలగించి చూస్తుంది. అంతే కథ సుఖాంతం. ఇప్పుడు కథ అక్కడతో ఆపేయకూడదు. సుఖాంతం, సుఖాంతం అంటే ఎలాగా, ఆమె చూస్తుంది, అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత రాజుగారు కూడా, ఈ పొలిటికల్ మ్యారేజెస్ దేవుందిలే, ఆమె ప్రేమించినటువంటి వాడు, మంచి పండితుడు, యువకుడు, డబ్బు లేదనే కదా, అతనికి డబ్బు లేదు ఏమి నష్టం వచ్చింది, ఈయనకి బోల్డ్ అవుతుంది కదా, ఈయనకు ఉన్న దాంట్లో సగణిస్తే అతనికి ఇతనితో సమానమైన ధనం గలవాడు అయిపోతాడు, ఏం సమస్య ఉంది. సో రాజుగారు వివాహానికి అంగీకరించి వీళ్ళిద్దరు వివాహం చేసుకుని ఆ తర్వాత ఆయన కొడుకులు కూడా ఉండరు, కూతురు ఒక్కడే కాబట్టి ఇతనేమో రాజ్యానికి అధికారయ్యి హ్యాపీ. సో కథ సుఖాంతం. కాబట్టి ఆ తెర ఎంత మోసం చేస్తుందో చూడండి. ఆ తెర అన్నమాట, ఆ విధంగా ఆ తెర తీస్తే ఏమైంది, యోగము. తెర వేస్తుంటే వియోగము, తెర తీస్తే యోగం, అంతే. సో జీవుడికి ఈశ్వరుడికి సరిగ్గా అదే పరిస్థితి. గోపికలు కృష్ణుడు అంటే అర్థం ఇదే. అంతేగా నిజంగా గోపికలతో డ్యాన్స్లో అవి చేసేయడం కాదు, అలా చేస్తే అది మర్యాదగా ఉండదు, అలాగే కాదు. గోపికలు కృష్ణుడు అంటే భక్తుడు గోపికగా వర్ణించబడతాడు, కృష్ణుడు అంటే దేవుడు. ఇప్పుడు మీకు హృదయంలో ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి అనే తీవ్రమైన ఆకాంక్ష మీకుందనుకోండి, మీరే గోపిక. మీ చేత దర్శించబడే ఆత్మరూపుడైన ఆ దేవుడు ఆయనే శ్రీకృష్ణుడు. అంతా కూడా ఒక రూపకం, దృష్టాంతం, అంతకంటే పరేం కాదు. కాబట్టి సో ఆ హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు వేచి ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. దాముకుని కనపడకుండగా అలా లేడు, ప్రకాశిస్తున్నాడు. కానీ తెర కప్పివేసి ఉండటం చేత మనకి తెలియట్లేదు. సరే మంచిది, ఈ కలుషితమైన మనస్సు అనే తెరని తొలగించి ఈ యోగాన్ని కలపడం లాగా, యోగి అనే మాట వచ్చింది, అందుకోసం చెప్పాను యోగి. యోగం అంటే కలయిక, కమ్యూనియన్. ఈ యోగం ఎలాగా అంటే వాడు యుక్తుడు అవ్వాలి. యుక్తుడైతే యోగి కృతార్థుడవుతాడు. ఈ యోగి అంటే సాధకుడు, ఈశ్వరునితో ఐక్యమును ఆకాంక్షించే సాధకునకు యోగి అని పేరు. యోగి అంటే మీరు ఇలాగ నడువు నిటారుగా పెట్టేసి అలా చలనం లేకుండా కొన్ని రోజులు అలా కూర్చుండిపోయి ఆసనంలో ఉండిపోయేవాడు యోగి అని మీరు అనుకోద్దు. లేకపోతే
మనస్సు అసలు కదలిక లేకుండా ఫిక్స్ అయిపోయి ఒంటి మీద చీమలు పాకేసినా జర్రులు పాకేసినా తేళ్లు పాకేసినా ఏమీ తెలియకుండా అలాగా బిగుసుకుపోయి ఉండేవాడు గాలి పీల్చకుండగా వాడు యోగి అని మీరు అనుకోద్దు. ఆ యోగి వేరు, ఆ సందర్భం వేరు. ఇది గీతాశాస్త్రం కదా. ఇక్కడ యోగి ఎవరంటే ఎవడైతే తన జీవితంలో మోక్షము లేక ఈశ్వర సాక్షాత్కారము లేక ఆత్మజ్ఞానము కలిగి మోక్షము లభించుట జీవన్ముక్తి అదియే జీవిత లక్ష్యంగా జీవిత పరమార్థంగా పెట్టుకుని ఆ దిశలో సాధన చేస్తాడో ఆ దిశలో అడుగులు వేస్తాడో వాడే యోగి, సాధకుడు అని అర్థం. కాబట్టి ఓ రకంగా మనం అందరము యోగులమే. మనకి సంసారమునందు తగినంత వైరాగ్యం ఉండి ఆత్మజ్ఞానము పొందాలి, జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అనే ఆకాంక్ష దిట్టంగా గట్టిగా కనుక ఉన్నట్లయితే మనమే యోగులము. కాబట్టి అయితే యోగి అవ్వాలి అంటే వాడు ముందు వాడు ఫుల్ఫిల్ చేయాల్సిన కండిషన్ ఏమిటంటే యుక్త ఇత్యుచ్యతే. యుక్త అనే టైటిల్కి ఆ బిరుదానికి లేకపోతే ఆ పేరుకి అర్హుడు కావాలి. నేను యుక్తుడను అని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతాడు యుక్తుడను అని? మూడు కండిషన్లు: జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ. ఈ మూడు కండిషన్స్ చెప్పినట్లయితే కనుక మనం పాటించగలిగినట్లయితే యుక్త అనే వర్ణనకి ఆ విధంగా మనల్ని మనం చెప్పుకోవడానికి మనకు అర్హత వస్తుంది. ఒకసారి నేను ఎప్పుడునైతే యుక్తుడనైపోతానో నేను యోగిగా నేను చరితార్థుని అయిపోతాను. యుక్తుడే యోగి అవుతాడు. యుక్త అంటే అర్థం ఏంటంటే యుక్త సమాహిత. సో ఎవని యొక్క మనస్సు అయితే ఏకాగ్రముగా నుండునో వాడిని యుక్త అని అంటారు. మనస్సు యొక్క ఏకాగ్రత, మనస్సు చంచలంగా కలుషితంగా ఉండకూడదు. రెండు దోషాలు ఉంటాయి మనస్సులో, రెండు దోషాలు ఉంటాయి. వాటిని ఆ దోషాలకి పేర్లు కూడా సంస్కృతంలో మంచి పేర్లు ఉన్నాయి, మీరు గమనించదగ్గ పేర్లే. సకషాయ దోషము, నిష్కషాయ దోషము అని రెండు దోషాలు ఉంటాయి మనస్సులో. దోషము అంటే కాలుష్యము. సో సకషాయ దోషము అంటే రాగద్వేషములు అనే దోషానికి సకషాయ దోషము అని పేరు. రాగద్వేషములు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకే అనుభవానికి వస్తూ ఉంటుంది. మీరు భోజనం వండి వడ్డించారనుకోండి, ఇది బాగులేదు, దీంట్లో ఉప్పు తక్కువైంది, దాంట్లో ఉప్పు ఎక్కువైంది, ఇదేమో పొలగా ఉంది, అదేమో తీపి ఎక్కువ వేసావు అని ఇలా మొదలుపెట్టి తింటున్నవాడు అలాగ అంటూ నాలుగు సార్లు అలా తిన్నాడు అనుకోండి, వాడికి ఇంకా రెండోసారి భోజనం పెట్టబుద్ధి కాదు మీకు. ఎందుకంటే రాగద్వేషాలని తట్టుకోవడం కష్టం. అలాగే మీరు షాప్కి చీరలు లేకపోతే ప్యాంట్లు షర్ట్లు కొనడానికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు మీకు చూపిస్తాడు, ముందు ఉత్సాహంగా చూపిస్తాడు, అలా విసిరేస్తూ ఉంటాడు, ఓ 10 చీరలు అలా విసిరేస్తాడు. ఆపోయ్ అంటే మీరు ఆపబోయ్ చాలు మేము చూస్తాం, ఆపోయ్ అంటే చూస్తూ ఉండండి అని ఇంకో 10 విసురుతాడు. ఇంకా మీరు ఫిక్స్ అయిపోతారంటే వాడు 20-30 ఎదురుకుండా అలా ఒలిచేసి పెట్టేస్తే ఇంత కష్టపడ్డాడు మళ్ళీ ఇవన్నీ ఇలా ముడుచుకుంటూ కూర్చోవాలంటే వాడికి ఎంత కష్టం? వాడు పడ్డ కష్టానికైనా ఓ చీర కొందాం లేరా బాబు అనేటువంటి ఒక డిఫెన్స్లో పడిపోతారు. మీరు డిఫెన్స్లో పడిపోతారు, అందుకోసమే వాడు అన్ని చీరలు ఉప్పుతాడు. ఏమంటే 30 కూడా ఉప్పి ఇది కాదని అది అది కాదని ఇది ఇది ధర ఎక్కువ ఉందని అది బాగుంది కానీ ధర ఎక్కువ ఉంది మాకు అంత ధర పెట్టలేమని ఇది ధర తక్కువ ఉన్నా బాగులేదని ఈ రకంగా కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి మీరు వేరే సెటిల్ చేయకుండా అరగంట మీరు విసిగించారనుకోండి ఆ పావు గంట దాకా మీరు అసలు ఏది సెటిల్మెంట్ లేదు. ఇంకా మీరు కొనే ఉద్దేశం మీకు లేదు, ఊరికే ఇది బాగుంది అది బాగులేదన్నాం, బాగుందన్న దానికి ధర ఎక్కువ ఉందని చెప్పేసి పక్కన పెట్టడం, బాగులేదన్నది ధర తక్కువ ఉన్నా బాగులేదన్నాం, ఈ రకంగా మీరు కనుక హింస పెట్టేశారంటే వాడు కూడా చికాకు పుట్టేసి అరే ఇలా కుర్రాన్ని ఇక్కడ పెట్టామా మీరు చూస్తూ ఉండండి ఇంకో చూడకపోతాడు. ఎందుకంటే అధికమైన రాగద్వేషాలు మనం సహించలేము. కాబట్టి రాగద్వేషాలు దీనికోసం భగవద్గీత వేదాంతం దాకా అక్కర్లా. మన నిజ జీవితంలో కూడా తీవ్రమైన రాగద్వేషాలు బాగుందన్నప్పుడు పర్వాలేదు బాగానే ఉంది, అది మనకి లభించి తీరాలనే పట్టుదలేమీ లేదు, బాగుంది కానివ్వండి, ఇది బాగులేదంటే బాగులేదనే మాటే ఉంది, ఉరికే అలా అన్నవే కానీ అదే కట్టుకోవాల్సి వస్తే కట్టుకుంటాం, దీంట్లో ఏముంది ఏదైనా ఒకటే అని ఆ విధంగా ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కొంత సర్దుబాటు చేసుకునే ధోరణి ఉందనుకోండి, అంటే రాగద్వేషాలు ఉన్నాయి
కానీ చాలా తక్కువ స్థాయిలో కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని మీరు చాలా ఇష్టపడతారు. ఎప్పుడైనా భోజనానికి మళ్ళీ ఇంకోసారి రమ్మని కూడా పిలుస్తారు. అసలే రాగద్వేషాలు లేవనుకోండి, ఏం చేస్తారో తెలిసిన దండం పెడతారు కదా, అబ్బా ఏం మనిషిదైంది. కాబట్టి మనకే అనుభవంలో ఎంత స్పష్టంగా తెలుస్తోందంటే, దీన్ని బట్టి ఏమిటనమాట, రాగద్వేషములు అనేదే కాలుష్యం, అదే దోషం. ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారనుకోండి, దాంట్లో ఆ నీళ్లు పచ్చగానో ఎర్రగానో కొంచెం రంగు ఉందనుకోండి, రంగు ఉంటే అబ్బే ఈ నీళ్ళు ఎలా తాగుతాం అని పక్కన పెట్టేస్తాం. అలాగే మనస్సులో రాగద్వేషములు అవి అవి రంగు, కషాయం. కషాయం అంటే రంగు, కషాయ శబ్దానికి రంగు అని అర్థం. మీరు కషాయం ఎరుగుతారు, కాఫీ కషాయం, కషాయానికి ఇంగ్లీష్లో డికాషన్ అంటారు. ఇదే ఆ డి ఎక్కడి నుంచో వచ్చిందో వచ్చింది. సో మొత్తానికి కషాయం అన్నా డికాషన్ అన్నా ఒకటే. డికాషన్ అంటే ఎలా ఉంటుంది, ముందు నీళ్లు తీసుకున్నారనుకోండి, నీళ్ళు ఎలా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఇటు నుంచి అటు కనపడుతూ ఉంటాయి. మధ్యలో గాజు పాత్రలో పోసి పెడితే ఆ నీళ్లు ఇటు నుంచి అటు చూడొచ్చు. ఆ నీళ్ళని కాఫీ పౌడర్ మీద వేసి వేడి చేసి కాఫీ పౌడర్ మీద వేసి అడుగు నుంచి వచ్చినటువంటి ఆ థిక్ విస్కస్ లిక్విడ్ని తీసి మళ్ళీ గాజు పాత్రలో పోస్తే ఇటు నుంచి అటు చూసింది ఏముండదు, దాన్ని కషాయము అంటారు. రంగు చాలా బలం, లోత, చాలా డీప్ కలర్. సో రాగద్వేషములే ఆ దోషం, సకషాయ దోషం. ఇక నిష్కషాయ దోషం అని ఇంకొకటి ఉంది. నిష్కషాయ దోషం అంటే ఏంటంటే, నీరు స్వచ్ఛమైన నీరు కానీ అలా కలిగేసి కదిపేసి 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 ఉందనుకోండి, అప్పుడు మీకు ఇటు నుంచి అటు ఏమీ కనపడదు. కాబట్టి నీటిలో చలనం ఉండకూడదు, అంటే కదలకుండా ఉండాలి. ఒకవేళ కదిలినా, ఒక్క పిసర్ కదిలినా పర్వాలేదు. అంతేగాని ఇలా 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 కొట్టేస్తున్నారనుకోండి, ఆ నీటిలో మీరు ఏమీ చేయలేరు, తాగలేరు, స్నానం చేయలేరు, ఇటు నుంచి అటు కనపడదు, ఏమీ ఉండదు. కాబట్టి చలనము ఉండకూడదు, దాంట్లో కరిగిపోయి రంగు నీళ్లులాగా ఉండకూడదు. స్వచ్ఛమైన జలము చలనం లేకుండా ఉంటే మనకి దాని గుండా సర్వం కనబడుతుంది. మనస్సు అలా ఉండాలి. కాబట్టి మనస్సులో సకషాయ దోషము రాగద్వేషములు, నిష్కషాయ దోషము అంటే తీవ్రమైనటువంటి చలనము, దానికే తెలుగులో అలజడి ఆందోళన అని అంటారు. తీవ్రమైన చలనము, మీకు మనస్సుకి అధికమైన చలనమునకు దృష్టాంతం నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీకు మూడు పనులు చేయాల్సి ఉన్నాయనుకోండి, ఫోన్ చేయటం, కాఫీ తాగటం, తర్వాత ఉత్తరం రాయటం, ఈ మూడు పనులు చేయాలనుకోండి. ఈ మూడు పనులు ఒకదాని తర్వాత ఒకటి తాపీగా మీరు చేసుకుంటే మీ మనస్సు యొక్క చలనం కంట్రోల్లో ఉంది అని అర్థం. అలా కాకుండా ఉత్తరం రాసేస్తో, కాఫీ తాగేస్తో ఫోన్ మాట్లాడేస్తున్నారంటే దాని అర్థం మీ మైండ్ చాలా అవసరమైన దానికంటే ఎక్కువ చలనంలో ఉందని అర్థం. మరి ఏమిటనుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంచేతనే కారు నడుపుతో ఫోన్ మాట్లాడేస్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలిసిన, వాడి మనస్సులో ఈ నిష్కషాయ దోషం చాలా ఎక్కువగా ఉందని అర్థం, చలనం ఎక్కువగా ఉందని అర్థం. అది ఉత్తుత్తి చలనమే కాదు, దాంట్లో రాగద్వేషాలు కూడా ఉంటాయి. ఆ దోషం వేరు, ఈ దోషం వేరు, రెండు రకాలుగా దోషం. కాబట్టి ఒక పని తర్వాత ఒక పని తాపీగా చేసుకుంటూ ఉంటే అది ఆ చలనము తక్కువగా ఉందని అర్థం. కొంతమంది ఎలా ఉంటారంటే స్టేజ్ మీద ఒక వస్తారు, ఎవరో స్టేజ్ మీద నాలుగో ఐదో కుర్చీలు వేసి కూర్చోబెడతారు, స్టేజ్ మీద కూర్చుంటారు, కూర్చుని ఉపన్యాసం ఎవరో మాట్లాడుతూ ఉంటారు, నలుగురు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే అది వినాలా, అది వినరు, వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎంత చెప్పి వాడికి ఎంత డిస్టర్బెన్స్. అంతేకాకుండా విని వాళ్ళకు కూడా అది మంచి ఆదర్శం కాదు కదా, అలా మాట్లాడుకోవాలనే ప్రెషర్ ఉంటుంది. అంటే అర్థం మనస్సుకి కొద్దిసేపు అయినా నిలకడగా స్థిరంగా ఉండటం చేత కాదన్నమాట. ఎంత పెద్దవాళ్ళు అయితే అవ్వచ్చు కానీ, అలాగే స్టేజ్ మీద ఉండగా ఫోన్ వస్తుంది, సెల్ ఫోన్, అది కట్టరు, కావాలనే కట్టరు, మర్చిపోవడం కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ మర్చిపోయిన వాడైతే అది మోగ్గానే నొక్కేస్తుంది, కానీ వీళ్ళు అలా నొక్కరు, అది మోగ్గానే తీసి చూస్తారు, చూసి మాట్లాడేస్తారు, స్టేజ్ మీద ఉండగానే మాట్లాడేస్తుంది. అంటే అర్థం ఏమిటి, మనస్సుకి ఆ ప్రెషర్ ఒత్తిడి, ప్రెషర్ కుక్కర్లో ఒత్తిడిలాగా చాలా ఒత్తిడిగా ఉంటారు.
సో ఈ విధంగా మనస్సులో ఉండే ఈ రెండు రకముల దోషములు, సకషాయ దోషము నిష్కషాయ దోషము, ఈ రెండు పోయి మనస్సు ప్రసన్నంగా ప్రశాంతంగా, ప్రసన్నంగా అంటే రాగద్వేషముల కాలుష్యం బాగా తక్కువ, ప్రశాంతంగా అంటే చలనము చాలా తక్కువ, అవసరమైనంత చలనమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ చలనం ఉండదు, మూమెంట్ ఎక్కువ ఉండదు, యోగ్యమైన చలనమే ఉంటుంది. అటువంటి మానసిక స్థితి కలవాడిని యుక్త అని, యుక్త ఇత్యుచ్యతే, అది సంగతి. ఈ యుక్త కనుక మీరైతే మీరు యోగి అయిపోతారు. యోగి అయితే ఏమిటవుతుంది, గడ్డాలు మీసాలు పెరుగుతాయి అనుకున్నారు, అలా కాదు, మామూలుగానే ఎలా ఉండాలో అలాగే ఉంటారు. కానీ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత అన్నట్లుగా ఆ ఈశ్వరుణ్ణి మీరు హృదయంలో దర్శించగలుగుతారు. దర్శించడం అంటే ఆయన ఇలా మొరలు పెట్టుకుని వచ్చి అక్కడ నిలబడతాడు మీరు చూస్తానని కాదు, ఆ అంతర్దృష్టి, ఆ పూర్ణత్వము, ఆనందరూపంగా ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి మీరు తెలుసుకోగలుగుతారు. పరమేశ్వరుడు కోసం ఇటు అటు ఆ వెతికేటువంటి పరిస్థితి ఉండదు, ఆనందం కోసం జగత్తునంతని పరుగులు తీసే పరిస్థితి ఉండదు, ఒక పూర్ణ స్థితిలో జీవన్ముక్తుడిగా నిలిచిపోతాడు. కాబట్టి అటువంటి స్థితి మనం చేరుకోవాలి అంటే మనము యుక్తులము కావాలి. ఆ యుక్తత్వం ఏమిటో మనం అనుకున్నాము, ఎలా కావాలి అంటే ఈ మూడే విశేషణాలు ఈ సందర్భంలో ఏమిటి, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, తృప్తి చెందిన మనస్సు గలవాడు. ఆత్మ అంటే మనస్సు, సచ్చిదానందాత్మ కాదు, తృప్తి చెందిన మనస్సు గలవాడు తృప్త ఆత్మ. తృప్తి చెందిన మనస్సు అంటే అర్థం ఏమిటి, తృప్తి అనే పదానికి అర్థం ఏమిటి, శంకరులు చాలా బాగా రాశారు అక్కడ భాష్యంలో, సంజాత అలం ప్రత్యయ అంటే ఇప్పుడు దాహంగా ఉన్నవాడు వచ్చి అయ్యా నాకు దాహం వస్తుంది మంచినీళ్ళు కావాలని అడిగారు అనుకోండి, అయితే మీరు మజ్జిగో మంచినీళ్ళో ఏదో ఇస్తే మజ్జిగ ఇచ్చారనుకోండి, లెటస్ మజ్జిగ ఒక గ్లాస్ తాగుతాడు, తాగి ఆగుతాడు, ఆగితే ఇంకొంచెం తీసుకోండి అంటే మళ్ళీ గ్లాస్ పెడతాడు, మీరు ఆ గ్లాస్ మళ్ళీ నింపుతారు, మళ్ళీ దాన్ని తాగుతాడు, తాగి ఈసారి చాలా గట్టిగా ఆగుతాడు, ఇంకొంచెం తాగుతారా అంటే వద్దులేండి అంటాడు మొహమాట పడుతుంది, వదలండి తాగండి సగం తాగండి నిండా వద్దు అని మళ్ళీ అతనే అంటాడు, వద్దులండి వద్దు వద్దంటే పర్వాలేదు తీసుకోండి అంటే పోలేండి సగమే పోయండి ఇంకెక్కువ వద్దండి, మళ్ళీ మీరు సగం పోస్తారు, సగం పోసి ఆగుతారు, ఈ సగాన్ని స్లోగా తాగుతాడు, తాగేసిన తర్వాత ఇంకొంచెం తీసుకోండి అంటే వద్దండి చాలు, దాన్ని తృప్తి అంటారు. అలం అలం అంటే చాలు, సంస్కృతంలో అలం అంటే చాలును, ఇనఫ్, కాఫీ హోగయా అనే అర్థం అలం. కాబట్టి ఆ భావన కలగాలి, అలం భావన మీకుంటే మీకు తృప్తి ఉన్నట్టు లెక్క. చూడండి ఇప్పుడు లోకంలో మీరు మనుష్య స్వభావాన్ని కనుక చూసినట్లయితే ఈ అలం భావన అంటే చాలు అనే తృప్తి ధనము వల్ల కలగదు అని అది మన అనుభవంలో ఉన్నది. కఠోపనిషత్తులో వాక్యం ఉంది, నా విత్తేన తర్పణీయో మనుష్య, తర్పణం అన్న తృప్తి అన్న ఒకటే, ఆ తృప్తియే తర్పణం, రెండు ఒకటే పదం. కాబట్టి ధనముతో మనిషిని చాలు అని మీరు అనిపించలేరు, చాలు అని మీరు అనిపించలేరు, అండవు, చాలు అండవు. మీరు భోజనం పెట్టారనుకోండి చాలండి అంటాడు, మంచినీళ్ళు ఇచ్చే చాలండి అని అంటాడు, అప్పటికప్పుడు అంటాడు, మళ్ళీ మళ్ళీ సాయంకాలం మళ్ళీ భోజనానికి వస్తాడు, మీ దగ్గర కాబట్టి ఇంకొకటి పోతుంది, మొత్తానికి చాలండి అనే మాట కొన్ని గంటల సేపటికి వరకు ఉంటుంది. మంచినీళ్ళు ఇచ్చారనుకోండి చాలండి అంటాడు, ఓ అరగంట గంట ఉంటుంది, తర్వాత మళ్ళీ కావాలి, బట్ ఎంతో కొంత అప్పటికి తాత్కాలికంగానైనా చాలు అని అన్నాడు, భోజనంతో నీళ్లతో డబ్బుతో అనిపించండి చూద్దాం, డబ్బుతో అనిపించండి. సంస్కృతంలో మంత్రం ఉంది ఏమిటంటే, దక్షిణ ఇచ్చిన తర్వాత అడగాలి తృప్తాస్థ అని అడగాలి, అయ్యా మీరు తృప్తులయ్యారా అని ఆయన చెప్పాలి, తృప్తాస్మహ అని ఆయన చెప్పాలి, అక్కడికి అది పూర్తవుతుంది ఆ ప్రాసెస్. అంచేత పురోహితులు ఏం చేస్తాడంటే
మూడు సార్లు వీళ్ళు అడగాలి, మూడు సార్లు ఆయన చెప్పాలన్నమాట ఓ సందర్భంలో. పురోహితుడు ఏం చేస్తాడో తెలుసిన, తృప్తాస్థ 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 తృప్తాస్మహ 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 అని అన్నీ ఇది ఆయన అనేసుకుంటాడు, అది ఆయన అనేసుకుని లేచిపోతాడు. నిజంగా అసలు న్యాయంగా అయితే యజమానుడు అడగాలి, ఆ ప్రతిగ్రహీత సమాధానం చెప్పాలి, పురోహితుడు గైడెన్స్ ఇవ్వాలి. ఆయన తృప్తాస్మహ అని అనే వరకు ముందుకి స్టెప్ వెళ్ళదు. ఆయన ఆయన అంటాడో అంటో ఇవి ఇంత కష్టపడి ఆయన అనగా అననంటే అక్కడ ఆగిపోతుంది. అందుగురించి అన్నీ ఈయనే అనేస్తాయి. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే, మీరు ధనం ఇచ్చి చాలును అనిపించలేరు. ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఆశ్చర్యం, నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను, కోటీశ్వరుడు అండి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులలో 5వ వాడో 10వ వాడో 20వ వాడో ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పండి, ఈ మొత్తం అంతటా కూడా ఈ గోధుమలు పప్పులు ఉప్పులు ఇవన్నీ నూనెలు ఇవన్నీ ఉంటాయి చూడండి షాప్స్, వాటిని ఏమంటారు గ్రోసరీ షాప్స్ అంటారు. మొత్తం ఇండియాలో ప్రతి నగరంలోనూ గ్రోసరీ షాపులు పెట్టి బిజినెస్ని పెంచి ఇప్పుడు ఉన్న లాభాన్ని 10 రెట్లు చేసుకుని తన ఆస్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చూడండి ఆశ్చర్యం, ఎంత విడ్డూరమైన సందర్భం. అంటే మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా చాలు అని అనిపించదు అన్నమాట. నేను చూస్తూ ఉంటా చాలా సంస్కారవంతులు కూడా, వల్ల వాళ్ళకి ఏమీ వేదాంతం తెలియదు, గీత తెలియదు, మహాత్ములు తెలియదు అంటే కొన్ని అనుకోవచ్చు. మహాత్ముల గురించి గీత గురించి అన్నీ తెలుసున్న వాళ్ళు కూడా బిగ్ బిగ్ బిజినెస్ల్లో ఉంటారు, బాగా నిండా డబ్బు సంపాదించి ఉంటారు. వాళ్ళు మనం సంపాదించిన ధనము చాలు అని అనుకోరు. బిజినెస్ మూసేయాలని నేను అన్నా, బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు కానీ దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసేసి ఇంకా టైము లేకుండా తలమునకలుగా ఈ బిజినెస్తోటే తలమునకలు అవుతున్నా కూడా ఇంకో కొత్త బిజినెస్ కూడా ఓపెన్ చేసేసి దాన్ని పెంచేస్తో దీన్ని పెంచేస్తో మరొకటి పెంచేస్తో మరొకటి పెంచేస్తో అలాగా కోట్లకి పడగలెత్తడానికి ప్రయత్నిస్తూ మనిషి ధనం విషయంలో నాకు చాలు అనే సంతృప్తి ఎన్నడూ పొందదు. చాలా విచిత్రమైన సంగతి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ యుక్తుడు ఎవరంటే, ఎందుకంటే మీకు నాకు చాలును అనే తృప్తి మీ హృదయంలో లేకపోతే మీ హృదయంలో సకషాయ దోషములు పెరిగిపోతాయి, నిష్కషాయ దోషమైనటువంటి అలజడి ఆందోళన కూడా పెరిగిపోతుంది. చాలును అనే ఆ తృప్తి ఉన్నప్పుడే రాగద్వేషాలు చల్లారుతాయి, తర్వాత ఆ చలనము అలజడి ఆందోళన తగ్గుతుంది, క్రమంగా తగ్గుతుంది. దీనికి అంతకీ టైం పడుతుంది. మనస్సుకి సంబంధించిన శాస్త్రం కదండి మొత్తం ఈ అధ్యాయాలన్నీ అలాగే ఉంటాయి. వేదాంతం అంటే మనస్సుకి సంబంధించిందే. సో దేహాన్ని గురించి చెప్పేది ఏమి, దేహం జడం వినాశి. ఆత్మ గురించి చెప్పేది ఏమి, నిత్యము సత్యము అదే బ్రహ్మ కూడా. అది మీరు ఇంకేం చెప్తారు, ఈ ఆత్మకి దేహానికి మధ్యలో మనస్సు ఉంది, ఈ మనస్సు పరద. నేను చెప్పాను కదా, రాజకుమారుడికి రాజకుమార్తెకి మధ్యలో పరద పడిపోయినట్టే గోపికకి కృష్ణుడికి మధ్యలో పరదలాగా ఉంటుంది మనస్సు. ఈ మనస్సుని మీరు శుద్ధి చేస్తే మీరే బ్రహ్మ, మనస్సును శుద్ధి చేయకపోతే మీరే జీవుడు సంసారి, సుఖ దుఃఖ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. అంత సింపుల్ అది, ఫ్లిప్ ఫ్లాప్. ఇలా తిప్పితే దేవుడు, ఇలా తిప్పితే సంసారం. ఇంత పూర్వం మా చిన్నప్పుడు అవి ఒక రకం బొమ్మలు ఉండేవి ఫోటోలు, అవి అవి చాలా విదూరంగా అద్భుతంగా చూపించేవారు. వాడు ఏం చేస్తాడంటే ఇదేమిటో చూడమంటాడు. ఇదేమిట్రా అని అడిగితే కృష్ణుడు అని చెప్పాను అనుకోండి నేను, ఇలాంటి ఇప్పుడేమిటో చూడమంటాడు. ఇప్పుడేమిటో చూడమంటే సావిత్రి బొమ్మ వచ్చేది. అప్పట్లో మా చిన్నప్పుడు సావిత్రి పెద్ద సినిమా యాక్టర్గా ఒక ఆమె ఉండేది. ఇటు తిప్పితే సావిత్రి, ఇటు తిప్పితే కృష్ణుడు. మైగాడ్, విడ్డు ఎంత, ఒకటి దేవుడు ఇంకొకటేమో సినిమా యాక్టర్. ఎలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ బొమ్మ అంటే, ఏమీ లేదు ఒకటే బొమ్మ, ఒకటే ఒకటే బొమ్మ. ఇలా తిప్పితే సావిత్రి, అలా తిప్పితే కృష్ణుడు. యా బాధ, ఎప్పుడైనా చూసారా ఇటువంటిది చూసే ఉంటారు. అంతే ఈ మనస్సు పరద, ఇటు దేవుడు ఇటు జీవుడు. ఈ పరదాన్ని ఇటు తిప్పితే జీవుడు దేవుడు అయి కూర్చుంటాడు, ఆ పరదాన్ని అటు తిప్పితే దేవుడు జీవుడైపోయి సంసారంలో గిరగలు ఆడుతూ ఉంటాడు. నాకు బాధ కాబట్టి సో తృప్తాత్మ, ఆ సంతృప్తి చాలును అనే ఒక ఆనంద ఒక తృప్తి
enough. Happy? Are you happy? Yes. Satisfied? Yes. ఇంకా ఏమైనా కావాలా? బ్యాంక్ ఏమైనా అక్కర్లేదండి, ఫుల్ అనే ఫీలింగ్లో మనిషి బ్రతకాలండి. అలా ఉండాలి. అది ఎలా వస్తుందంటారు? జ్ఞాన విజ్ఞానముల చేత వస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒకసారి రిక్షా ఎక్కాను. రిక్షాలు ఇక్కడ ఉండవు, ఎక్కడికైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు రిక్షా ఎక్కాను. అంటే ఆటో ఉంది, ఆటో ఎందుకు పోయి రిక్షా అతను కూడా అతను తీసుకెళ్తాడు అని ఎక్కాను. ఎక్కితే ఎంత 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 ఇస్తారు బాబా, ఎంత వద్దు ఇస్తాను బాబా, పోను నువ్వు చెప్పు, నీకు అడిగిందే ఇస్తానులే అంటే 15 రూపాయలు ఇవ్వాలనుకో. సరే, మామూలుగా 6 రూపాయలు 8 రూపాయలు ఇస్తారు అక్కడికి బేరం ఆడే. సరే పర్వాలేదు, నా నేను 10కి బేరం ఆడతానని అతను అనుకున్నా, అతను 15 అన్నాడు. మామూలుగా అంత ఇవ్వాలంటే 10 రూపాయలు ఇవ్వండి బాబా అని అన్నం కోసం. నేను అన్నాను సరేలేని కూర్చున్నాను. వెళ్ళి నా దగ్గర ఇన్ని పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు తీసి ఇచ్చాను ఏమాటి పెట్టుకో. అతను తీసుకున్నాను. నేను డబ్బులు ఏమేమో అనుకుని, బాబా నా పైసలు నీ నీ పైసలకి ఏం చెప్పలేదు, నీ పళ్ళు నేను ఎంత ఇస్తున్నాను తీసుకో. సరే పళ్ళు తీసుకున్నాడు. నా దగ్గర ఎవరో నాకు షాల్ ఒకటి వేశారు డబ్బులు, ఈ షాల్ నేనేం చూసుకుంటాను. సో ఏమో చలికాలం కప్పుకో తిన్నాను, ఆ షాల్ ఒకటి ఇచ్చాను. షాల్ ఇచ్చి తర్వాత అద్దిగా దిగిన తర్వాత, బాబాయ్ చాలు ఇంక నాకేమక్కర్లేదు, నీ మొహం తీసుకోను పాపి. చాలా సంతోషం బాబాయ్, ఇంక ఈ పూట నేను రిక్షా తక్కువ పోయినా చాలా సంతోషం ఉంటుంది. చూడండి, సింపుల్, మనిషికి చాలు అని అనిపించటానికి ఎంతో టైం పడుతుంది. మీరు 25 రూపాయలు ఇస్తే మహానందం. కోటీశ్వరులు చాలా డబ్బు చాలక ఊకే ఇంకా ప్రపంచం అంతా దున్నేసి ఇంకా డబ్బు సంపాదించేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా విడ్డూరమైన ప్రపంచం, కానీ ఎప్పుడూ హృదయంలో కడుపుకు ఆకలేస్తే చాలు నాకని అనకూడదు, నాకు కావాల్సింది ఇంకొంచెం వేయండి అని వేయించుకు తినాలి. కడుపులో ఆకలిగా ఉంటే చాలని వెళ్ళంటారు, అలా మొహమాట పడడం అవసరం. ఆహారంలో మొహమాట పడకూడదు, కొంచెం కావాలని అడిగి తీసుకోవాలి. దాహం వేస్తే ఇంకొంచెం మంచినీళ్ళు కావాలంటే కావాలని తెప్పించుకుని తాగాలి. కానీ ఆ రెండింటిలో మినహాయించి ఇంకెక్కడా కూడా నాకు చాలదు అనే ఫీలింగే ఉండదు. ఎంత ఉల్లాసంగా ఫుల్నెస్ అన్నా పూర్ణంగా ఉండిపోవాలి. అయ్యా మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు తగినంత ధనం ఉన్నదా, ఉన్నది, మీరు ఉండడానికి ఇల్లు సౌకర్యంగా ఉంది, మిగతా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదైనా లోటు ఏమైనా ఉందా, ఏమీ లోట్లేదు అనే ఒక పూర్ణత్వాన్ని తనలో తాను ఆవిష్కరించుకోవాలి. అయితే సరే, ఈ పూర్ణత్వం ఎలా ఆవిష్కరిద్దాం? ఇప్పుడున్న ఇల్లు కంటే పెద్ద ఇల్లు ఒకటి సంపాది తీసుకోవడం, అయితే కొండం చేస్తే పూర్ణత్వం వస్తుందా? లేకపోతే ఇప్పుడున్న సామాన్ల కంటే, ఇప్పుడు ఒక్కటే కారు ఉంది, 2 కార్లు ఉంటే పూర్ణత్వం వస్తుందా? ఇప్పుడున్న సోఫా తీసి అవతలు పారేసి కొత్త కొత్త సోఫాలు ఏవో వస్తున్నాయి, అవి కొంటే పూర్ణత్వం వస్తుందా? ఏమిటి, ఎలా వస్తుంది పూర్ణత్వం? చుట్టుముట్టు ఇంటి చుట్టూ సామాన్లు పెంచేస్తే పూర్ణత్వం రాదు, ఇల్లు సైజు పెంచేస్తే పూర్ణత్వం రాదు, ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు కొంటే పూర్ణత్వం రాదు. కొని ఇప్పుడు 100,000 రూపాయల ఆభరణాలు ఉన్నాయి, 10 లక్షల ఆభరణాలు కొనిస్తే పూర్ణత్వం వస్తుందా? రాదు. ఇప్పుడు వార్డ్రోబ్ అంటే ప్యాంట్లు షర్ట్లు చీరలు మొదలైనటువంటి దుస్తులు 10 సెట్లు ఉన్నాయి, 50 సెట్లు కొనేస్తే వస్తుందా పూర్ణత్వం? రాదు. ఒక ఆమెకి అప్పట్లో చెప్పారు, 250 జతల చెప్పులు ఉన్నాయట, పూర్ణత్వం వస్తుందా? రాదు. అప్పట్లో న్యూస్లో పెద్ద ఐటమ్ ఉంది, రాదు అలా పూర్ణత్వం. మరి పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞాన విజ్ఞానములు రెండు మన హృదయంలో ఎప్పుడైతే నాటుకుంటాయో అప్పుడే మీకు నేను తృప్తుడను, నేను పూర్ణుడను అనే ఫీలింగ్లోకి మీరు వస్తారు. ఆ ఫీలింగ్లోకి వచ్చేసారంటే అది పూర్తి స్వేచ్ఛ, అంతా ఫ్రీడమ్, స్వాతంత్ర్యం, బంధ విముక్తులు అయిపోతారు. కాబట్టి మనకు కావలసినవి జ్ఞాన విజ్ఞానములు. జ్ఞాన విజ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఆత్మస్వరూపము యొక్క తెలివి, దాన్ని తెలుసుకునుట. ఎలా చెప్పారు? దేవుడు ఎక్కడో లేడు, హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలిసింది. ఆత్మకర్త కాదు, భోక్త కాదు, తెలిసింది, విన్నాము, తెలిసింది. ఆత్మపూర్ణము తెలిసింది. ఇది తెలుసుకోవటం, దీని పేరు జ్ఞానం. ఓకే, ఇంకా విజ్ఞానం ఏమిటి? ఈ తెలుసుకున్న దానిని అనుభవానికి తెచ్చుకోవడం, దాని పేరు విజ్ఞానం. ఉదాహరణకి, ఆత్మభోక్త కాదు,
అనేది ఎలా అనుభవానికి వస్తుంది? కర్మ మొదలుపెట్టేప్పుడు ఈ కర్మ యొక్క ఫలమేమి, అది నాకు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు అనుకోండి, వాడిని భోక్త అంటారా ఏమంటారు? భోక్తనే అంటారు. అలా కాకుండా కర్మని మొదలుపెట్టేప్పుడు నిష్కామంగా ఈ కర్మఫలాన్ని నేను ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను, నేను కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను, కర్మఫలమునందు నాకు తృష్ణ లేదు, కర్మఫలాన్ని గురించి నేను చింత చేయటం లేదు, కర్మని చేయటం నా కర్తవ్యం నేను చేస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? భోక్త అంటారా అభోక్త అంటారా? అభోక్త అంటారు. సో ఆత్మభోక్త కాదు అని వినడం, శాస్త్రం అలా చెప్తోంది ఆత్మభోక్త కాదు అని వినడం, విని తెలుసుకునడం జ్ఞానమైతే కర్మని ఆచరించేప్పుడు ఆ నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించి ఆత్మభోక్త కాదు అనే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడం విజ్ఞానం. చాలా సింపుల్ విషయాలు. మనం శ్రద్ధ పెట్టగలిగితే మన అనుభవంలోకి వచ్చే విషయాలు జ్ఞానము విజ్ఞానం. ఇప్పుడు దానము చేయాలి, ఇవ్వడం అలవాటు చేసుకోవాలి, ఇచ్చేప్పుడు మీనమేషాలు లెక్క పెట్టుకోవాలి, ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అని వింటాం. అది విన్న తర్వాత సమయం వస్తుంది, ఆ ఇచ్చే టైం వస్తుంది, ఇచ్చే టైం వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఇస్తారు, ఇచ్చి సంతోషిస్తారు, ఇచ్చి ఆనందపడతారు, అది విజ్ఞానం. సాధారణంగా మనకు ఎటువంటి అనుభవం వస్తుందంటే దానము ఇవ్వడం చాలా మంచి అలవాటు అని మనకి తెలుస్తుంది, కానీ ఇచ్చే టైం వచ్చినప్పుడు లెక్క పెట్టి ఇటు లెక్క పెట్టి పైకి చూసి కిందకి చూసి పక్కకు చూసి ఇటు చూసి దాన్ని కోసి కోసి కోసేదో ఇవ్వడం, ఆ టైం ఇచ్చి టైం మీకు అలా వచ్చేలా పోతుంది, అది మళ్ళీ మీరు ఇస్తానంటే అది ఇవ్వడానికి కుదరదు, అలా వచ్చేలా పోతుంది. అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత అరే తక్కువ ఇచ్చేమే ఇంకొంచెం ఇచ్చి ఉండాల్సిందే అని ఫీల్ అవుతారు. అంటే అర్థం ఏంటనమాట, జ్ఞానం అయితే ఉంది కానీ అది విజ్ఞానం స్థాయికి చేరుకోలేదని అర్థం. కాబట్టి నేను ఇవ్వకూడదు దృష్టాంతాలు ఇచ్చే ప్రయత్నం చేశాను. అలాగే ఆహారం ఏమో ఉందనుకోండి, ఆహారం ఈ విధంగా స్వీకరిస్తే మనం తీసుకుంటే మితంగా పుష్టికరమైన ఆహారాన్ని స్వీకరించాలి, సాత్విక ఆహారాన్ని తినాలి. సాత్విక ఆహారం అనగానేమి అన్నీ తెలుసుంటాయి, ఎవ్రీథింగ్ దేనో నేను చూస్తూ ఉంటాను, ఐ సీ ఇట్. నేను అడుగుదాం అనుకుంటా, ఏమండి మీకు తెలుసు కదా మీరు డాక్టర్లు అయి ఉన్నారు, మీ ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, మీకు ఆహారం యొక్క మంచి చెడు మీకు అన్నీ తెలుసు, తెలుసుండి టేబుల్ దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు ఇటువంటి ఆహారం తింటున్నారు? నా గురించి మీరు చింత చేయద్దు, నేను ఒకటి తినేసి లేచకపోతాను, నన్ను నేను కంట్రోల్లో పెట్టుకుని నేను ఎదురు తింటాను, నాకు కావాల్సింది నేను ఎదురు తింటాను. మీరు పాపం అలాగంటే ఇలాగంటే ఆహారాన్ని మీరు ఎదురు తింటున్నారు, దీనివల్ల మీరే కష్టపడతారు కదా అని అడగబుద్ధేస్తుంది, అడగాలనిపిస్తుంది. ఎందుకంటే తెలుసు, అన్నీ తెలుసు, తెలిసి ఆచరణలో పెట్టాలి, పెద్ద సమస్య. డాక్టర్లు ఎలా ఉండాలండి? ఇప్పుడు మీకు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, వాడు తెలిసిన వాడనాలా తెలియని వాడనాలా? హేమనా డాక్టర్ స్మోక్ చేయడం, స్మోక్ చేయటం వల్ల అన్ని రకాల వ్యాధులు వస్తాయని ఆయన చదివి 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 తల బొప్పి కట్టున్నాడు, ఇంకా అయినా కూడా చేస్తున్నాడంటే మనకి తెలుసున్న దానికి మనం ఆచరించేదానికి మధ్యలో ఒక పెద్ద అగాధం వచ్చేసింది అన్నమాట, అది ఉండకూడదు. రైట్ ప్రిసెప్ట్ అండ్ రైట్ యాక్షన్ అని జీవితంలో మీరు పైకి రావాలంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంత సమాచారం సేకరించారు అన్నది ముఖ్యం కాదు, మీరు తెలుసుకున్న దానిని ఎంతవరకు ఆచరణలో పెట్టుకున్నారు అన్నది ముఖ్యం. సో జ్ఞానం సరిపడదు, జ్ఞానంలోకి విజ్ఞానంగా అవతరించినది ఏదో అదే మీకు అభివృద్ధిని వికాసాన్ని తీసుకొస్తుంది. జ్ఞానం ఎంత ఉంటుంది, విజ్ఞానం జీరో అనుకోండి, ఆ జ్ఞానం వేస్ట్. జ్ఞానం ఎంత ఉంది, విజ్ఞానం ఒప్పేసారి ఉందనుకోండి, ఓకే రైట్ డైరెక్షన్లో వేశారు అడుగు, ఇంకో నాలుగు అడుగులు వేస్తే బాగుంటుంది. జ్ఞానం ఉంటే ఉండి విజ్ఞానం ఇంచుమించి అంతే ఉందనుకోండి, వాడు కృతార్థుడు. ఎప్పుడు కూడా థాట్ అండ్ లివింగ్ థాట్ అని రెండు ఉంటాయి. లివింగ్ థాట్, థాట్ అంటే జ్ఞానం మీకు తెలుసు ఉంటుంది, అది ఆచరణలో జీవితంలో భాగంగా ఉండాలి, లివింగ్ థాట్, అది విజ్ఞానం అంటే. కాబట్టి
జ్ఞాన విజ్ఞానములు ఎప్పుడైతే మీకు అనుభవానికి వస్తాయో, రెండు కలిసి ఎప్పుడైతే మీకు స్వాధీనమవుతాయో, అప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఫుల్నెస్ వచ్చేస్తుంది. తృప్త ఆత్మ ఎప్పుడు చిరునవ్వుతో పొందటం, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉండగలగటం, అటువంటి మానసిక స్థితి నిర్మాణం అవుతుంది. అటువంటి వాడి యొక్క మనస్సు యుక్త అని మనం చెప్పదగ్గ స్థాయిలో ఆ ఏకాగ్రత, ఆ సకషాయ నిష్కషాయ దోషములు రెండు కూడా ఇంచుమించు బాగా తగ్గిపోయినటువంటి స్థితిలో మనిషి ఉంటుంది. అంటే ఆ బ్రహ్మజ్ఞానానికి ముందు ఆ లాస్ట్ స్టేజ్ ఆఫ్ జీవత్వం, ఆ సంసార బంధంలో లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని మనం చెప్పదగ్గే స్థాయిలో ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, అది ఒక రైట్ ప్రిసెప్ట్ అండ్ రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. ఇప్పుడు చూడండి, మీరు సరైన జ్ఞానం ఉండి సరైన యాక్షన్ పక్కన లేదనుకోండి, అది లోటే. సరైన యాక్షన్ ఉండి సరైన జ్ఞానం లేకపోతే అది లోటే. రెండు ఉండాలి. మీకు నేను రెండు దృష్టాంతాలు చెప్తాను. జ్ఞానం విజ్ఞానం రెండు ఉన్నప్పుడే పూర్ణమవుతాడన్న దానికి మీరు గమనించండి. ఒక అతను వైద్యం చేసేవాడు. వైద్యం అంటే వైద్యశాస్త్రం చదివి వైద్యం చేయడం కాదు, క్వాక్ అంటారు. అంటే తండ్రి గారు ఏదో మూలికలో మీ తీసుకొచ్చి ఏదో వైద్యం చేస్తుంటే ఆ పరంపరలో ఈయన కూడా తండ్రి గారిని చూసి నేర్చుకుని చేసేది. అదేంటంటే వైద్యం, ఎవరికైనా గాయం తగిలితే అక్కడికి అతని దగ్గరికి వైద్యుడి దగ్గరికి తీసుకొస్తే ఆ గాయాన్ని శుభ్రంగా శుచి చేసి, మట్టి ఏదైనా ఉంటే తుడిచేసి, పైన బ్యాండేజ్ వేసి శుభ్రంగా కట్టి, అతని దగ్గర ఒక కత్తి ఉండేది, అంటే ప్రాచీన కాలపు కత్తి ఒకటి, ఆ కత్తికి మహిమలని ఆయన అభిప్రాయం. అలా తండ్రి నుంచి తాత దగ్గర నుంచి అలా పరంపరగా వచ్చిన కత్తి, ఆ కత్తి తీసుకుని ఆ గాయం మీద ఇలాగ బ్యాండేజ్ మీద ఇలా 3 సార్లు ఇలాగ మంత్రించి, ఈ వేప దాంతో ఇలా మంత్రించి ఇలా విసురుతారు. చూడండి, ఎప్పుడైనా చూసారా మీరు అటువంటివి? లేకపోతే మంత్రదండంతో ఇలా 3 సార్లు అంటారు. ఆ రకంగా ఈ మంత్రపూరితమైన కత్తి అనమాట, దాంతో ఇలా 3 సార్లు అనేవాడు అనేసి పంపించేసేవాడు. పంపించేస్తే తగ్గిపోయేది, గాయం తగ్గింది. గాయం తగ్గితే అందరూ ఏమనుకునేవారు, ఈ వచ్చిన రోగులు, ఈ వైద్యుడు, వీళ్ళందరూ కూడా ఏమనుకునేవారంటే ఆ కత్తి యొక్క మహిమతోటి గాయం తగ్గిందని అనుకునేవారు. దానివల్ల ఏమైపోయింది, చేసిన పని కరెక్ట్. చేసిన పని ఏమిటి? శుభ్రంగా తుడిచేసి బ్యాండేజ్ వేసి కట్టడం, అది కరెక్ట్. కానీ గాయం తగ్గడానికి యాక్షన్ ఈజ్ రైట్, కానీ జ్ఞానం లేదు అక్కడ. జ్ఞానం ఎలా ఉంది? అజ్ఞానంలో ఉంది. ఇలాగ కత్తి ఇలా అన్నం చేత తగ్గింది అనేది అజ్ఞానం, అందుకోసం తగ్గలేదు. ఆ కత్తి అన్నానికి అనకపోవడానికి సంబంధమేం లేదు. అది ఎందుకు తగ్గిందంటే బ్యాండేజ్ వేసేయటం మూలంగా బయట నుంచి బ్యాక్టీరియా అవి లోపల వెళ్లకుండగా, మట్టి అవి తగలకుండగా దేహానికి తనని తాను హీల్ చేసుకునేటువంటి శక్తి, గాయాన్ని మాన్చుకునే శక్తి దేహంలో ఉంటుంది. అది దేహంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి పనిచేసి గాయం తగ్గిపోయింది. కాబట్టి యాక్షన్ కరెక్ట్, కానీ జ్ఞానం తప్పైపోయేప్పటికీ దానివల్ల ఏమవుతుంది, బాగా లోతైన గాయాలు తగ్గినప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తాడు, అది వర్కౌట్ కాదు, వాడు చచ్చిపోతాడు. అప్పుడు రైట్ నాలెడ్జ్ కూడా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, ఇది బ్యాండేజ్కి తగ్గేది కాదని ఇంకేదో వైద్యానికి ఇంకో చోటకి పంపిస్తాడు. ఈ కత్తి వల్ల తగ్గుతుంది అనుకునేప్పటికీ అన్నిటికీ అదే మంత్రం వేస్తే తగ్గినప్పుడు తగ్గింది, లేనప్పుడు లేదు, దానివల్ల వికాసం కుదరదు. కాబట్టి ఒకప్పుడు యాక్షన్ కరెక్ట్గా ఉంటుంది, కానీ నాలెడ్జ్ తప్పుగా ఉంటుంది, దానివల్ల చాలా హాని కలుగుతుంది. అలా ఉండకూడదు. యాక్షన్ కరెక్ట్గా ఉండాలి, దాని వెనకాల ఉండేటువంటి నాలెడ్జ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ బాగు చేసేవాళ్ళు, కారు బాగు చేసే మెకానిక్లు ఉంటారు. వాడు కారు బాగు చేయటం, ఆ ఇంజిన్ పనిచేసి తీరు తిన్ను అన్నీ కరెక్ట్గా తెలుస్తుంది. అతను బాగు చేయమంటే అతను పర్ఫెక్ట్గా బాగు చేస్తాడు, కానీ అసలు ఆ ఇంజిన్ అలా ఎందుకు పనిచేస్తుంది అనేది అతనికి తెలియదు. యాక్షన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. అంచేతనే అతను జీవితంలో పైకి రాలేడు, కొత్త కొత్త ఇంజిన్లని కనిపెట్టలేడు. ఇంజిన్లో మౌలికమైన మార్పులు, కొత్త మోడల్ వచ్చిందనుకోండి, అతని దగ్గరికి బాగు చేయడానికి తీసుకెళ్తే అబ్బాయి నేను ఎప్పుడూ చూడలేదు, నీ మోడల్ని బాగు చేయలేను అని అంటాడు. నాకు తెలుసు ఒక ఆయన ఉండేవాడు, ఆయన సువేగా బండి బాగు చేసేవాడు. మీకు తెలుసు సువేగాను బండి ఒకటి, తిరుపతి బండి అనేవారు దాన్ని. సువేగా అని ఇంచుమించు 2 ఏళ్ల బండితో సమానమైన వేగంతో నడిచేది,
చిన్న ఎలక పిల్లలా ఉండేది, దాని మీద కూర్చుని చోటు తిరిగి ఎప్పుడు తిరిగేవాళ్ళం. సో సువే ఆయన సువేగా దానికి ఎప్పుడు రిపేరే ఆ వడ్డీకి, ఒక్క 3 మాసాలు 6 మాసాలు నడిచేది, ఆ తర్వాత రోజు రిపేరే దానికి, దాన్ని రిపేర్ చేసేవాడు ఆయన. సో సువేగా బళ్ళు ఆయన తప్ప ఇంకెవ్వడూ చేసేవారు కాదు. ఆయన అక్కడ పారడైజ్ దగ్గర ఉండేవారు, ఆయన ఒక్కడే రిపేర్, మిగతా మెకానిక్లు సువేగా చేసేవారు కాదు. వాళ్ళేమో హీరో హోండా లేకపోతే చేతక్ ఇవన్నీ చేసేవారు, ఈ సువేగా చేసేవారు కాదు. ఈ సువేగా ఉన్నవాడు ఆయన దగ్గరికే పోవాలి, ఆయన రిపేర్ చేసేవాడు. చుట్టూ రోడ్డు మూడు సువేగాలు తిరుగుతున్నంతకాలం ఆయనకి లోటు లేకుండా బాగానే నడిచింది. సువేగాలు అన్నీ చెడిపోయి ఇంకా కొత్త సువేగాలు కొనివాడు ఎవడూ లేడు. మార్కెట్లో నుంచి అసలు సువేగాయే అంతర్ధానం అయిపోయింది. ఆయనకి ఉద్యోగం సద్యోగం లేక సంపాదన లేక పాపం చాలా కష్టపడ్డాడు. కాబట్టి యాక్షన్ ఉంటే చాలదు, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే చాలదు, యాక్షన్ ఉండాలి. రెండూ ఉండాలి. రెండూ ఉంటే వాడు జీవితంలో పైకి వస్తాడు. ఆత్మజ్ఞానం విషయంలో ఇంకా వేరే చెప్పాలా? మనకి రెండు కూడా ఆత్మస్వరూపాన్ని గురించి సరైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. శాస్త్రాన్ని చదువుకోవటం ద్వారా వస్తున్నది, మీరు చేస్తున్న పనదే. ఈ చదువుకున్నటువంటి సత్యాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకున్నటువంటి ప్రయత్నం కూడా మనం బాగా చేయాల్సి ఉంటుంది. సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, అది ఒక కండిషన్. రెండవ కండిషన్ ఏమిటి? కూటస్థ. చూడండి, కూటస్థ శబ్దం చాలా చాలా లోతైన అర్థము కలిగినటువంటి పదము. జీవితంలో ఒక స్థిరత్వం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. దాన్ని అటువంటి స్టెబిలిటీ స్థైర్యం గలవాడిని కూటస్థ అంటారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, పిల్లి కనబడితే ఉలిక్కి పడతారు, చిన్న శబ్దం అయితే ఉలిక్కి పడతారు, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు, బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, ప్రతిదానికి కంగారు, అలాగా ఉంటారు. అలా ఉండకూడదు, చాలా స్టేబుల్ పర్సనాలిటీని కలిగి ఉండాలి. ఇది మామూలు నిత్య జీవితంలో ఉండేటువంటి విధంగా చెప్పాను నేను. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఏదో వివాహం ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, వివాహం చేసుకోవాలక్కర్లేదా, వివాహం వద్దు వద్దు వివాహం వద్దు వద్దు అని ముందే అవాయిడ్ చేస్తాను, తర్వాత మళ్ళీ చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను, చేసుకున్నాక మళ్ళీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు కాకముందే మళ్ళీ సన్యాసం మళ్ళీ వివాహం, ఇలాగే అలా ఉండకూడదు. ఏదో ఒక స్థిరత్వం ఉండదు. వివాహం చేసుకో, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నాకు వివాహం వద్దు అనుకుంటే ఇంకా అటువైపు చూడకూడదు, ఇంకా ఆలోచన దానికి రానివ్వదు. లేదు వివాహం కావాలి అనుకుంటే చక్కగా అందమైన అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోటి సరదాగా కలిసిమెలిసి ప్రేమగా ఉండాలి, మళ్ళీ 35-40 సంవత్సరాల దాకా ఇంక మళ్ళీ మాట్లాడుతుంది. ఒక స్థిరత్వం ఉండదు జీవితంలో. తర్వాత సన్యాసం అన్నాడు అనుకోండి, ఒక నిశ్చయానికి రావాలి, సన్యాసమా వద్దు కావాలా అక్కర్లేదా, కావాలి అనుకుంటే ఓ దండం పెట్టి సన్యాసం తీసుకుని ఇంక అటుకేసి చూడండి. లేదు కంగారు లేదు, అలాగే గృహస్థుగా ఉంది, స్థిరత్వం ఉండద్దా? సో పొద్దున్న సంసారం, సాయంకాలం సన్యాసం, మళ్ళీ పొద్దున్న సంసారం, అలా ఉండకూడదు. ఇలాగే ఫ్రీ అలా ఉండకూడదు, ఒక స్థిరత్వం ఉండాలి, ఆ స్టెబిలిటీ ఉండాలి జీవితంలో. అలాగే ఈ పార్ట్నర్షిప్ అని మొదలు పెడతారు, ఓ 6 మాసాలు పార్ట్నర్షిప్గా ఉంటారు, 6 మాసాలు ఎప్పుడు మళ్ళీ కలతలు వచ్చేస్తాయి, మనం విడిపడదామని మొదలు పెడతాం, అలా ఉండకూడదు, స్థిరంగా ఉండద్దు. అలాగే ఉద్యోగం చేసేప్పుడు కూడా 2 ఏళ్లకోసారి ఉద్యోగం మారితే మొట్టమొదటి 2-3 ఉద్యోగాల దాకా బాగానే ఉంటుంది, ఏవో జంపులు ఇవి వస్తాయి, ఆ తర్వాత మీ బయోడేటా చూసుకుంటాడు, వీడు అసలు ఉద్యోగం మారుతూ ఉంటాడు రా, వీడికి ఉద్యోగం ఇస్తే వీడు ఎప్పుడు పారిపోదామనే చూస్తూ ఉంటాడు, స్థిరంగా ఉండడు అనే ఐడియా వాడికి వచ్చేసిందంటే ఇంకా ఉద్యోగం ఇవ్వదు, వీడు ఫిక్స్ అయిపోతుంది. అలా ఉండకూడదు. ఏదైనా ఒక కంపెనీలో మనం ముందే ఆచితూచి ఆలోచించుకుని జాయిన్ అయ్యి అక్కడ ఒక కొంతకాలం స్థిరంగా ఉండి పనిచేసి ఆ చేసే పనిలో ఆ మెలకువలన్నీ కూడా స్వంతం చేసుకుని దాంట్లో మంచి ప్రజ్ఞను సంపాదించి ఒక స్టెబిలిటీ ఉన్న మనిషి అనేటువంటి పేరు సంపాదించుకుని అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకో కంపెనీలో ఒక్కటే జంపు పెద్ద జంపు గడిపోవాలి, కానీ అలా పిల్లపిల్ల జంపులు చేస్తూ ఉండి ఇట్నించటో అట్నించటో అలా అలా చేయకూడదు. అలా చేస్తే ఇంక ఉద్యోగం ఇవ్వదు, స్థిరత్వం ఉండాలి. ఇవన్నీ వేదాంతానికి సంబంధించిన స్థైర్యం కాదు, మామూలు నిజ జీవితంలో. కానీ చిత్రం ఏంటంటే, ఏ ప్రిన్సిపుల్స్ మీకు వేదాంతంలో ఉంటాయో అవి కనుక మీరు మామూలు లౌకిక జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి, అందుకోసం చెప్పాను. కానీ ఇక్కడ మీకు వేదాంత దృష్ట్యా
ఆత్మసాక్షాత్కారము అనే దృష్టితో కనుక మీరు చూసినట్లయితే కూటస్థ శబ్దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా మనం గమనించాల్సి ఉంటుంది. ఓవరాల్ మీనింగ్ అయితే అదే. ఇది ఎలాగో చూడండి, నేను అని వ్యక్తి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఆత్మజ్ఞానం కదండి. నేను ఇప్పుడు ఈ నేను అనేది ఒకటి ఉంది, ఆ ఈ నేనులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఎప్పుడు మారిపోయే అంశం ఒకటి ఉంటుంది నేనులో, రెండు అస్సలు ఎన్నడూ మారని అంశం ఒకటి ఉంటుంది నేనులో. ఇప్పుడు నేనులో మారిపోయేది మారనిది మీకు నేను చూపిస్తా చూడండి. నేను సుఖిని అని పొద్దున్న వాడు అనుకున్న కోరిక తీరితే నేను సుఖిని అని పైకి అనకపోవచ్చు, బట్ అనుభవం అలా ఉంటుంది నేను సుఖిని. సాయంకాలం అయ్యేప్పటికీ తనకి లభించిన ఈ లాభం మాట మర్చిపోయి తనకి రావాల్సింది ఏదో రాకపోతే నేను దుఃఖిని. సో ఈ విధంగా ఈ నేనులో సుఖం పోయి దుఃఖం వస్తుంది, దుఃఖం పోయి సుఖం వస్తుంది, అలా నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉల్లాసంగా ఉన్నాను, మరుక్షణంలో లేకపోతే ఒక గంట రెండు గంటలో లేకపోతే మొన్నాడో నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను అని మార్పు వచ్చేస్తుంది. సో ఈ నేనులో ఎప్పుడూ మారిపోతూ ఉండేటువంటి ఈ స్థితి మనకి ఎప్పుడూ అనుభవానికి వస్తూనే ఉంటుంది. నిన్న మీరు నవ్వుతూ కనపడ్డారు, ఈవేళ మీ ముఖం అలా ఉందేమిటండి, కత్తి విరేటుకి నెత్తురు చుక్క లేనట్టుగా అంత నిరుత్సాహంగా ఉన్నారేమిటండి అని అంటే, నిన్న పరిస్థితి అలా ఉన్నమాట నిజమేనండి, కానీ నిన్న సాయంకాలం ఏదో అయింది అని చేతి ఇప్పుడు ఎక్కడా ఉత్సాహం లేదు. అది చూడండి ఎంత మార్పు వచ్చేసిందో మనిషి. కాబట్టి నేనులో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేటువంటి భాగం ఒకటి ఉన్నది, అది మనకి బాగా అనుభవానికి వస్తుంది. మీరు ఆలోచించండి, ఇప్పుడు జాగ్రత్త అవస్థ తీసుకోండి. జాగ్రత్త అవస్థలో నేనున్నా, ఆ నేను చుట్టూ ఒక జాగ్రత్త ప్రపంచము అల్లుకొని ఉంటుంది. నేను అంటే నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా వస్తువులు, నా ఇల్లు, నా వాకిలి, నా బంధువులు, నా మిత్రులు, నా శత్రువులు అని ఈ విధంగా నేను నాది, నేను నాది అంటూ ఒక పెద్ద విశాలమైన ప్రపంచం ఆ నేనుతో అల్లుకుని ఉంటుంది. వీడు పడుకుని నిద్రపోయాడు, నిద్రపోతే కలగన్నాడు, కలలో మళ్ళీ నేనుంటాను. ఈ జాగ్రత్త ప్రపంచం ఉండదు, ఇంకో ప్రపంచం ఉంటుంది, స్వప్న ప్రపంచం. కొన్ని అంశాలు జాగ్రత్త ప్రపంచంలో ఉన్నవి స్వప్న ప్రపంచంలోకి వస్తాయి, కానీ జాగ్రత్త ప్రపంచంలో లేనివి స్వప్న ప్రపంచంలోకి ఉంటాయి కూడా. ఉదాహరణకి జాగ్రత్త ప్రపంచంలో వీడు బస్సు ఎక్కి వెళ్తాడనుకోండి సికింద్రాబాదు, స్వప్న ప్రపంచంలో కారులో కూర్చొని సికింద్రాబాద్ వెళ్తాడు. కాబట్టి ఇక్కడ లేని కారు అక్కడ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఉన్న కారు అక్కడ ఉండకపోవచ్చు. సో అలాంటి మార్పులు వస్తాయి స్వప్న ప్రపంచంలో. ఆ నేనులో చాలా మార్పులు వస్తాయి. బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, ఏ ఫుట్పాత్ మీద అక్కడో కడుపు నుండా భోజనం చేసి, ఎక్కడో బిచ్చగెత్తుకుని కడుపు నుండా భోజనం చేసి, మీకు రహస్యం ఉంది, ఆ టైం అయ్యేప్పుడు అందరూ కడుపు నుండా భోజనం చేస్తారు, మోర్ ఆర్ లెస్ అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. అదొక ప్రకృతి నియమం. అది ఇప్పుడు కేవలం కిచెన్ ఉండి వండుకున్న వాళ్ళు మాత్రమే కడుపు నుండా భోజనం చేస్తారని మీరు అనుకోద్దు. ఏ కిచెన్లు లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా కడుపు నుండా భోజనం చేస్తారు. సరే ఇప్పుడు నేనంటే ఏదో పండితుడిని పాఠాలు చెప్పేసి జనాల్ని మెప్పించి నేను భోజనం సంపాదిస్తానని అనుకోవచ్చు. బిచ్చగాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి మాత్రం ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ధనాన్ని సంపాదించి, ఆహారాన్ని ధనాన్ని సంపాదించి ఆ టైం అయ్యేప్పటికి రాత్రి 9 అయ్యేప్పటికి ఇంకా నడువు వాల్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కడుపు నిండింది కాబట్టి కంటి నిండా కొనుక్కు కోసం ప్రయత్నం చేస్తారు. ఈ బిచ్చగాడు కడుపు నిండా భోజనం చేసి ఏదో భోజనం అతను తిని తిండి ఏదో తిని పడుకొని నిద్రపోతుంటే అతనికి కల వస్తుంది. ఆ కలలో తాను కోటీశ్వరుడైనట్టుగా కలగంటాడు. కాబట్టి జాగ్రత్త ప్రపంచంలో ధని స్వప్నంలో నిర్ధనుడు అవ్వచ్చు, జాగ్రత్త ప్రపంచంలో దరిద్రుడు స్వప్నంలో ధని అవ్వచ్చు. కాబట్టి స్వప్నంలో నేను మళ్ళీ మారిపోయింది, నేను చుట్టూ ఉండే ప్రపంచం మారిపోయింది, అంతా మార్పే. సో ఈ విధంగా జాగ్రత్త నుంచి స్వప్నం, స్వప్నం నుంచి జాగ్రత్త, నేను చుట్టూ ఉన్నటువంటి అల్లుకుని ఉన్న అంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారిపోతున్నాయి. తర్వాత నేను అనేది బాల్యావస్థ ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. బాల్యావస్థ ఆ అవస్థ, నేను నా బాల్యము, నేను నా యౌవనము, నేను నా మధ్య వయస్సు, నేను నా పెద్ద వయస్సు రిటైర్మెంట్ తర్వాత చూసుకుంటే
ఆ నేను చుట్టూ ఉన్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు చూశారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర అనుభూయతి. కాబట్టి కౌమారం యౌవనం జరా ఒకటి మారిపోయి ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి మారిపోయి ఇంకొకటి వచ్చింది. కాబట్టి కేవలం దేహంలోనే మార్పు వస్తుందని మీరు అనుకోద్దు, మనస్సులో మార్పు వచ్చేస్తుంది. పిల్లవాడి మనస్సుకి యువకుడి మనస్సుకి ఎంత తేడా ఉంది, యువకుడి మనస్సుకి పెద్దవాడి మనస్సుకి ఎంత తేడా ఉందో మీకు మీరు ఊహ కూడా చేయలేరు. మీరే యువకులుగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఊహ కూడా చేయలేనంత మార్పు వస్తుంది. ఆ విధంగా మన జీవితంలో ఈ నేను చుట్టూ ఎప్పుడూ మారిపోయే అంశాలు ఓకొల్లలుగా ఉన్నాయి. మనము ఈ మారిపోతున్న అంశాలు వాటినే పట్టుకుని వాటితో పాటుగా పరుగులు తీస్తూ వాటితో పాటుగా పైకి అవి పైకి ఎగిరినప్పుడు మనం పైకి ఎగురుతో అవి కింద పడ్డప్పుడు మనం కింద పడుతో ఈ విధంగా మనం సంసారులుగా దీన్నే సంసారి అని అంటాం. అయితే ఈ మారిపోతూ ఉండే నేనుకి ఉంది కదా, ఈ నేనులో ఎన్నడూ మారని ఒక అంశము ఉందా లేదా, ఇది పాయింట్. వేదాంత శాస్త్రంలో ఏం చెప్తారంటే నేనులో ఎన్నడూ మారని అంశము ఒకటి గలదు, అది ఎన్నడూ మారదు. నేను నా బాల్యము అన్నప్పుడు నేను ఉంటాను, ఆ నేనుతో పాటుగా నాది ఉంటుంది. ఏమిటా నాది? నా బొమ్మలు, నా ఆట వస్తువులు, నా గోటికాయలు, నా ప్యాంటు, నా షర్ట్, నా బొమ్మలు, నా పాకెట్ పని, ఆ నేను నాది, నేను నాది. అదే మధ్య వయసులోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను నాది అలా ఉండదు, ఆ రూపం ఉండదు, పూర్తిగా మారిపోతుంది. నేను, నా భార్య, నా పిల్లలు, నా డబ్బు, నా బ్యాంకు బ్యాలెన్స్, నా ఉద్యోగం, నా ఇంక్రిమెంట్లు, నా డిఏ, నా సోషల్ స్టేటస్, నా ప్రమోషన్ అంటూ ఇంకో రకంగా ఈ నేను నాది కలిపి దానికి ఒక పేరు ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్సనాలిటీ అని అంటారు. తెలుగులో వ్యక్తిత్వము అని అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, బాల్యంలో ఉండే వ్యక్తిత్వానికి మధ్య వయస్సులో ఉండే వ్యక్తిత్వానికి అసలు పోలిక ఏమైనా ఉంటుందండి? ఉండదు, పూర్తిగా మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది. అయితే ఓ ప్రశ్న, బాల్యంలో మీరు ఎవరో అదే మీరు మధ్య వయసులో ఉన్నారా, లేకపోతే మీరు ఎవరైనా కొత్త మనిషి వచ్చారా? కొత్త మనిషి రాలేదు, అదే మనిషి. మరి బాల్యంలో వ్యక్తిత్వం